దేశంలో న్యాయపరంగా పోతే ఈ కేసు మోర్ దాన్ 20 ఇయర్స్ పోతుంది అన్న. మోర్ దాన్ 20 ఇయర్స్ పోయిందంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి షీజ్ నాట్ అంటే స్త్రీ, నార్మల్ స్త్రీ అయినా, చదువుకున్న స్త్రీ అయినా, జాబ్ చేసే స్త్రీ అయినా ఆలోచించవలసిందంటే మానవత్వం. ఆ మానవత్వ పరంగా ఆలోచించినప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి ఒక ఎంసెట్, ఒక ఇంటర్మీడియట్ చదివి ఒక ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకొని, ఆ అమ్మాయి ఎంసెట్లో ర్యాంకు మంచి ర్యాంకు తెచ్చుకొని ఆ అమ్మాయి ఒక ఇప్పుడు వెటర్నరీగా డాక్టర్ చేస్తుందంటే అమ్మాయి వెనకాల రిగార్డింగ్ టు ఎడ్యుకేషన్ చాలా పెయిన్ ఉంది. ఆ కుటుంబంలో అమ్మాయి జాబ్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయింటారు. అలా అమ్మాయిని కొద్దిగా 2 నిమిషాల సుఖం కోసం, 2 నిమిషాలు అంతే, జస్ట్ 2 మినిట్స్ సుఖం కోసం ఒక అమ్మాయిని అంత క్రూరంగా బలి తీసుకున్నారు భయ్యా వాళ్ళు. అంటే మన నార్మల్గా మాట్లాడాలంటే వాళ్ళు జంతువులుగానే ట్రీట్ చేయాలి. ఆ జంతువులు ట్రీట్ చేసినప్పుడు న్యాయపరంగా పక్కన భారతదేశంలో న్యాయపరంగా ఆలోచించితే ఈ కేసు 20 సంవత్సరాలు ఉంటుంది భయ్యా, ఖచ్చితంగా అది. బట్ చేశారు యాజ్ ఎ పోలీస్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ గవర్నమెంట్ డిసిషన్, ఐ సపోర్టెడ్ లా అని అనుకో. భారతదేశంలో లా అనేది నాకు తెలిసి వాల్యూ లేదని కాదు, రాజ్యాంగపరంగా వాల్యూ ఉంది. కొన్ని పాయింట్లకు వ్యాలిడిటీ ఉంది భయ్యా, ఇలాంటి వాటికి వ్యాలిడిటీ, దీనికైతే వ్యాలిడిటీ ఇవ్వడం, ఎగ్జెన్షన్ ఇవ్వడం చాలా తప్పు. వాళ్ళు 4 స్టేషన్లో పెట్టినాం అనుకో, ఇంకొక అమ్మాయి ఎవరైనా ఆఫీస్, ఇంకొక అమ్మాయి ఎవరైనా రింగ్ రోడ్డు మీద కనిపించింటుంది, వీళ్ళిద్దరు ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు వాళ్ళు కానీ అజమ్ చేస్తారు, వాళ్ళ 4 ఏం చేయలేదబ్బా నన్ను కానీ ఏం చేయరు అనుకుంటారు. ఇప్పుడైనా వాళ్ళ 4 అట్ ఏ టైం చంపేసిండ్రు. సో ఇప్పుడు ఒక అమ్మాయిని చూడాలన్నా, అమ్మాయి గురించి పబ్లిక్గా కామెంట్ చేయాలన్నా అమ్మాయిలకు ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఏమని, అరే వీడు కామెంట్ చేసినా, మన మీద చేసినా ఇమీడియట్గా గవర్నమెంట్ ఏం పని చేస్తుంది, శిక్ష ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుతారు మాట్లాడేటప్పుడు కానీ, అమ్మాయిని కామెంట్ చేసేటప్పుడు కానీ. డైరెక్ట్ షూటింగ్ డైరెక్ట్ షూటింగే చేస్తాను కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా జనాలు మెగు అబ్బాయిలైనా ఎవరైనా కొద్దిగా జాగ్రత్తగా నడుచుకుంటారు. ఈ కేసు అనేది ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి బాగా బతకడానికి ఒక మగపిల్లోడు నీట్గా ప్రశాంతంగా రోడ్డు మీద కన్నెత్తి అమ్మాయిని చూడకుండా, ఆఫీసులో ఎవరిని అరాజ్ చేయకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఈ శిక్ష జరగడంలో తప్పు అయితే లేదు నా ఉద్దేశం ప్రకారం. పోలీసులకు సపోర్ట్ చేస్తా అంటున్నారు. పోలీసులకు సపోర్ట్ చేసినట్టే నేను గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టే, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పోలీసు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు, మానవత్వానికి సపోర్ట్ చేసినారు. అది ఇక్కడ ఏంటంటే కేసు ఇంకోటి నా ఆలోచన ప్రకారం వీళ్ళు డైరెక్ట్ చేసేసినారు. ఎవరు కేసీఆర్ చెప్తే హోంశాఖ మంత్రి దగ్గర నుంచి కేసీఆర్కి పోయింది, కేసీఆర్ డైరెక్ట్ డీజీపీకి ఆదేశం ఇచ్చి చేసిండు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే కొంతగా ఒక పార్టీకి మంచి పేరు వచ్చింది, ఎవరికి, టీఆర్ఎస్కు. అంటే వాళ్ళు కొద్దిగా 6 నెలల నుంచి ఏదో మిస్టేకులు చేసిందో చేయలేదో నాకైతే తెలియదు. దీనివల్ల కొద్దిగా పాజిటివ్నెస్ వచ్చింది, కొద్దిగా బీజేపీ వాళ్ళకి నచ్చినట్టు లేదు ఇది, అందుకు దాన్ని ఎక్స్పాండ్ చేస్తా వచ్చిన. కానీ ఇది రాజకీయ పరంగా అయితే ఎక్కడ జరగలేదు కదా. నా రాజకీయ పరంగా అంటే వీళ్ళు డైరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు భయ్యా. ఎవరు, కేసీఆర్ వాళ్ళు. కేసీఆర్ డెసిషన్ తీసుకుంటేనే డీజీపీ ఇంప్లిమెంట్ చేస్తాడు, అక్కడ ఉండే కానిస్టేబుల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. డైరెక్ట్గా టీఆర్ఎస్కు పాజిటివ్ వచ్చింది. ఈ రాజకీయంగా దాన్ని అపోజ్ చేయలేరు భయ్యా ఎవరైనా. లోపల అయితే చాలా బాధపడుతున్నారు దాన్ని చంపినందుకు, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా. అంటే పబ్లిక్గా చెప్పరు, నేను ఇండివిజువల్ కాబట్టి నేను చెప్తాడా, అరే ఇంత కేసీఆర్కి ఇంత నెగిటివ్ వచ్చినది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్యూర్, ఆర్టీసీ విషయంలో ఇంత ఫెయిల్యూర్ అయినాడు, చిన్నగా 4 చంపడం వల్ల కేసీఆర్కి మంచి ప్లస్ అయిందని బీజేపీ వాళ్ళు కానీ నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు కానీ బాధపడుతున్నారు మనకు చెప్పడం లేవాళ్ళు. లోపల అయితే చాలా కొద్ది బాధపడుతున్నారు. మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పటికీ 4 చంపేసరికి ఎంత మైలేజ్ వచ్చింది తెలుసా, వస్తుంది అంతే అది. వాళ్ళు అయితే కొద్దిగా బాధపడుతుండ భయ్యా అపోజిషన్ పాలిటిక్స్, అపోజిషన్ పొజిషన్ వల్ల. నేను పోలీసులు చేసింది 100% కరెక్ట్, ఎన్కౌంటర్ చేయడమే వాళ్ళకి సరైన శిక్ష అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ఎన్కౌంటర్ చేయకుండా వదిలేసి నిర్భయ కేసు ఎంత దూరం వెళ్తుంది, ఎంత లెంతీ ప్రాసెస్, అది ఇంకా వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. అందుకని ఇలా ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళకి కొంచెం భయం అనేది పుడుతుంది. దానివల్ల ఎవడు ఒక అమ్మాయిని చూస్తే భయపడాలి, అట్లా ఉండాలి అనుకుంటున్నాను నేను. ఇంకా వీలైతే నడి రోడ్డు మీద ఉరి శిక్ష వేసినా సరే అట్లాంటి వాళ్ళకి, అట్లాంటప్పుడు ఒక్కొక్కడికి ఒక అమ్మాయిని చూడాలంటే వణుకు పుట్టాలి అది. ఇంకా నిర్భయ కేసు, వరంగల్ కేసు కొంచెం తొందరగా సాల్వ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇట్లా ఈ లెంతీ ప్రాసెస్ కంటే ఎన్కౌంటర్ చేయడమే బెటర్. మీరేమంటారు? ఇట్లాంటి తీసుకొచ్చింది కరెక్టే, ఇట్లాంటి దిశ కేసులో ఎన్కౌంటర్ చేయడం ఇది 100% కరెక్ట్. ఇట్లాంటి కేసెస్లే మనం వేరేలాగా తొందరగా ఇమీడియట్లీగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది ఏపీలో, ఏదైనా
మన ఒక అమ్మాయిని రేప్ చేసి 21 రోజులు వేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయికి పాపం చంపేశారు, వాళ్ళకి హెల్ప్ తొందరగా అంటే కొన్ని సంవత్సరాలు చూస్తాం, చాలా కేసులు ఉన్నాయి, చాలా సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. సపోజ్ వరంగల్లే ఉంది, నాకు తెలిసి అంత కేసు 10 సంవత్సరాలు దాకా అయినట్టు ఉంది ఆ కేసు, ఇంతవరకు సాల్వ్ కావట్లా. ఇట్లాంటి 2-3 చేస్తే ఒక అమ్మాయిని ర్యాప్ చేసినప్పుడు ఇమీడియట్గా నడి రోడ్డు మీద తీయడం కరెక్టే, ఉరిశిక్ష చేస్తే అప్పుడు అర్థమైంది కనీసం మనం ఒక 100లో 90% ఒక 50-60% తగ్గించినట్టు ఉండిద్ది. ఇట్లాంటి కేసులు రావాలి. అలానే ఇప్పుడు ఏదైతే అమ్మాయి రేప్కి పాల్పడిద్దో ఆ అమ్మాయికి అమ్మటే రియాక్షన్ అంటే ఒక 10-15 రోజుల్లో ఉరిశిక్ష చేయడం కానీ దాని తగ్గట్టు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అట్లానే జగన్ ప్రభుత్వం కూడా ఇట్లానే తీసుకొచ్చాడు, ఏ అమ్మాయికైనా ఏది జరిగినా ఏదైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా 3 సంవత్సరాలు జైలు శిక్ష అన్నాడు. అట్లానే తెలంగాణలో కూడా తీసుకొస్తే మంచిదని నా అభిప్రాయం. కేసీఆర్కి ఇది నేను విన్నపంలాగా మెసేజ్ లాగా ఇస్తున్నాను. ఇట్లానే కొంతమంది ఎమ్మెల్యే కొంతమంది పొలిటికల్ ఉంటారు, వాళ్ళ కొడుకులు తప్పు చేస్తేనేమో ఇది లాయర్లకేమో ఏం తెలియనట్టు వెళ్ళిపోతుంటారు, సామాన్య ప్రజలను మాత్రం పట్టుకుంటున్నారు. ఉరిశిక్ష చట్టం ముందు అందరూ సమాన న్యాయం అన్నప్పుడు కూడా చాలా జరుగుతుండే, మనకు తెలియని కొన్ని ఉంటాయి. సో ఇలా నా దృష్టిలో ఏంటంటే అందరూ సమానం చూడాలి, ఎవరు తప్పు చేసినా సరే ఇమీడియట్గా రేషన్స్ ఏది సంవత్సరాలు గడవకుండా ఒక 10-25 డేస్ ఈ మధ్యలో చేస్తే చట్టం వస్తే ఒక్కొక్కరి ప్రతి ఒక్కరి మగవాడు కానీ భయపడతాడు. ఒక అమ్మాయిని చేసే ముందు ఆలోచన రావాలి, ఇది తప్పు ఏం చేస్తున్నావా ఇది అది సిస్టమైజ్. అలానే తొందరగా కేసీఆర్ గారు చట్టాన్ని తొందరగా తీసుకొచ్చి ఏదైనా ప్రాబ్లమ్ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా సాల్వ్ చేసేటట్టు చాలు, దట్ ఈస్ మై ఒపీనియన్. రానున్న రోజుల్లో నిర్భయ చట్టంది కూడా నిందితులకు శిక్ష ఖరారు అవుతుంది, అది రాష్ట్రపతి కాలేదు, ఇంకా రాష్ట్రపతి ఆమోదం ఇస్తే వాళ్ళకు ఉరిశిక్ష వేస్తారు. ఆ రాష్ట్రపతి ఆమోదం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే కంటిన్యూస్గా నిందితులకు అలాగే శిక్షిస్తారా? వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే 2వసారి భయపడకుండా ఉంటాడు, భయపడాలి. ఎందుకంటే ఇట్లా ఒక అమ్మాయిని చేస్తే కంపల్సరీ చంపేస్తారంటే భయం పెట్టినప్పుడు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మళ్ళీ బెయిల్ తీసుకురావడం ఇదంతా నా తెలిసి బ్యాడ్. ఎందుకంటే కొంచెం పొలిటికల్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనీ కట్టేసి బెయిల్ మీద వస్తున్నారు, కానీ ఆ గవర్నర్ గారు అది తీసుకొస్తే రాష్ట్రపతి గారు తీసుకొస్తే మంచిది, ఒక చట్టంలో రాజ్యాంగ ప్రకారం కొన్ని రూల్స్ ఉన్నట్టు ఇది కూడా తీసుకొస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఏ వ్యక్తి అయినా ఏదైనా ఏదైనా తప్పు చేసేటప్పుడు భయపడాలి, పలానా ఉండిద్ది ఓహో ఇది చేసి చాలా తప్పు అని చెప్పి నా అభిప్రాయం. చట్టాలే కొన్ని ఇంకా రావాలి రాజ్యాంగంలో అని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అందరూ సమానం కాబట్టి. అది అంటే తన అక్క చాలా మంచిది, మా అక్క క్లాస్మేట్, తను సేమ్ స్కూల్ సెయింట్ మేరీస్ హై స్కూల్ కొల్లాపూర్. సో అక్క చాలా అమాయకురాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలని చాలా మంచిది. సో మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడినాం ఈ కేసు తెచ్చినప్పుడే, ఎందుకంటే ఆ అక్కని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తెలుసు మాకు ఎలా ఉంటుందో అక్క అనేసి. సో అదైతే చాలా ఇంకా సేమ్ వాళ్ళ చెల్లెలు భవ్య అనేది చాలా, మేమందరం ఒకటే ఊరు కాబట్టి సో ట్రావెల్ చేయడం కానీ సడన్గా ఇలా జరిగింది కాబట్టి మేమైతే చాలా బాధపడుతున్నాము. నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ నేను పోలీసు వాళ్ళకే యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంత ముందుకు క్రైమ్ జరిగింది కానీ చంపలేదని ఒక డౌట్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ అడిగారు, చెన్నకేశ్వరలో వైఫ్ అడిగారు, ఏమని ఇంతకుముందు జరిగింది వాళ్ళని చంపలేదు ఇప్పుడు నా భర్తనే ఎందుకు చంపారని అడిగారు, కరెక్టైన క్వశ్చన్ అది. సో అలా అయితే ఇప్పుడు చంపింది మంచి పని, ఎందుకంటే నెక్స్ట్ టైం జరగకూడదని, పాతది చంపలేదు, వాళ్ళని మేపుతున్నారు కాబట్టి జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను చేసినా కానీ అదే కూర్చో జైల్లో కూర్చోబెట్టి మేపుతారు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ అలా కాదు, కంపల్సరీ చంపిందే బెటర్, ఎందుకంటే నెక్స్ట్ టైం అది జరగదు, పాత అప్పుడు జరగలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ అదే కేసు, ఇప్పుడు చంపింది కాబట్టి నెక్స్ట్ టైం అది జరగదు. సో నేను పోలీసులకే సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ తరచుగా జరుగుతూనే ఉన్నాయి, మొన్న జరిగినప్పటికి కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పటికి కూడా ఇవిందో ఇవి మామూలుగా తరచుగా జరుగుతూ ఉన్నాయి, రోజు డైలీ పేపర్లో చూస్తున్నాం. యాక్చువల్గా ఇది అప్పటికప్పటికి డెసిషన్ అనేది తీసుకుంటున్నారు, కానీ ఈ సిస్టమ్ అనేది మారుతుంది. ఈ సిస్టమ్ మారాలంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో సంచలనమైన మార్పులు తీసుకురావాలి, అప్పుడే మన సిస్టమ్ను మార్చగలం. ఇది ఇటువంటి క్వశ్చన్స్ అనేవి కామన్గా వస్తూనే ఉంటాయి. సో మనం బేస్ నుంచి రూట్ నుంచి సిస్టమ్ చేంజ్ చేయాలి. అది రాజ్యాంగంలో చట్టాలు సెక్షన్లు అన్నీ ఉన్నాయి కదా, మీరు అన్నట్టుగా బేసిక్ పాయింట్ నుంచే మన దగ్గర ఉన్నాయి, ఉన్నప్పటికీ అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి, కాలక్రమంగా అవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం కాలక్రమంగా మనం కొన్ని సిస్టమ్స్ని చేంజ్ చేయాలి, రాజ్యాంగాన్ని కూడా కొన్ని చేంజెస్ చేయాలి తప్పకుండా. అంటే ఎలాంటివి అంటే ఇప్పుడు మొన్న దిశకి ఆ విధంగా జరిగింది, అది చాలా బాధాకరమైన విషయం.
ఒక దిశకే కాదు ఇంకా చాలా చోట్ల జరుగుతుంది. అవేంటంటే చాలా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించారు. కానీ కొన్ని దగ్గరలో ప్రూఫ్స్ దొరకటం ఉన్నా ఇంటర్నల్గా కూడా చాలా జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిశకి మనకు అలా జరిగిందని చాలామంది బాధపడుతున్నాం. అలాగా అంతకన్నా ఇంకా దారుణంగా కొన్ని అంటే మనసు అనేది మనసు నుంచి ఇవి ఏర్పడుతున్నాయి. ఈ మనసును చేంజ్ చేయాలంటే ఒకరోజు రెండు రోజుల్లో చేంజ్ కావు ఇవి. మినిమం ఇయర్స్ పడతాయి, 2-3 ఇయర్స్. అది ఎక్కడ మనం ఎక్కడి నుంచి చేంజ్ చేయగలమంటే ఒక విద్యా వ్యవస్థ నుంచి మనం అనే అన్నిటినీ క్లియర్ చేసుకోగలం. లాయర్లు చట్ట ప్రకారం వెళ్దామని చెప్పేసి నిందితులకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, అలాగే పోలీసులకు నెగిటివ్గా మాట్లాడుతూ, దీని ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక నిర్ణయం ఉన్న తర్వాత ఒక మంచి చెడు రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసిన 100% తప్పు, కానీ వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. అంతేగాని వాళ్ళని హింసించి కురించడం అనేది కొంతమంది తప్పు అని అంటున్నారు. సో లాయర్లు వాళ్ళకి ఫేవర్గా చేస్తున్నారా? సో ఒక డెసిషన్ని రెండు విధాలుగా జరుగుతుంది. హలో టీవీకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ హలో టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో టీవీ అండ్ షేర్ లైక్. ప్లీజ్ లైక్ హలో టీవీ అండ్ షేర్ ది ఛానల్. ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.